కల్కి మూవీలో హీరో ఎవరు? కల్కి. ఓకే, కల్కి మూవీలో హీరో ఎవరు? ప్రభాస్ మామ అంట. ఓకే, ఎంజాయ్ యువర్ పాప్కార్న్. యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగో ఈయనున్నాడు చూడు, ఈయన సినిమాలకు రివ్యూ భలే ఇస్తాడు, కానీ ఏదన్నా మూవీకి రివ్యూ ఇవ్వమని వీడియో పెట్టిననుకో బెబ్బే అసలు ఏం చెప్పాడు. ఈరోజు కూసోబెట్టి చెప్పిస్తా మీకు. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అదే విధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికి దనాలు దనాలు దనాలు. ఇంకా ఇప్పుడైతే భూమి, నేను చెప్పడం ఎందుకు, భూమి చెప్తుంది. భూమి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు టాయివే, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? కల్కి. ఓకే, యూ కెన్ హ్యావ్ సమ్ పాప్కార్న్ తీసుకొచ్చుకున్నాం అన్నమాట. దాని మనసంతా పాప్కార్న్ మీదనే ఉంది. కెన్ ఐ హ్యావ్ సమ్, కెన్ ఐ హ్యావ్ సమ్ అని అడుగుతుంది. తీసుకో. కల్కి మూవీలో హీరో ఎవరు? కల్కి. ఓకే, కల్కి మూవీలో హీరో ఎవరు? ప్రభాస్ మామ అంట. ఓకే, ఎంజాయ్ యువర్ పాప్కార్న్. మా ఆయన సూపర్ ఎక్సైటెడ్. నిజం చెప్పాలంటే ఆయన కంటే నేనే సూపర్ ఎక్సైటెడ్ అన్నమాట. టికెట్లు దొరుకుతాయో లేవో అనుకున్నాము, కానీ దొరికేసినాయి. ఆగమేఘాల మీద రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం సినిమాకు. ఏయ్, ఆర్ యు ఎక్సైటెడ్? ఏంటంటే ఒక హీరో అని కాదు, మూవీ లవర్స్ మీ. ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఉరుకుతాం వెనుక. ఇగో బెడ్షీట్ వేసుకొని ఉరుకుడే. వచ్చిన కొత్తలో రిలీజ్ అయిన ప్రతి సినిమాకి థర్స్డే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాడు. థర్స్డే ఆఫ్టర్నూన్ 4 o'clock 5 o'clock ఆఫీస్ అవర్స్ అవగానే వెళ్ళిపోయాడు. అలాంటిది మా దెబ్బకి థర్స్డే ఫ్రైడే సినిమాలు చూసి 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 కొన్ని రోజులు అయ్యాక తెలుగు సినిమాలు లేవు చూడడానికి. రిలీజ్ అయిన ప్రతిదీ చూసి తెలుగు సినిమాలు లేక ఇంగ్లీష్ సినిమాలు కూడా లేవు. ఒక రోజు అయితే ఏకంగా ఫుల్ భయపడ్డా అండి. అదే అసురన్ మూవీ ఉంటది కదా, బిల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ, అది కొంచెం స్కేరీగా ఉంటది కదా, భయం అవుతుంది కదా. అది కూడా ఈయనకు ఆఫీస్ అయిపోయినాక నైట్ 9:30 షోకి వెళ్ళినాము. బ్యాడ్ లక్ ఏంటంటే థియేటర్ మొత్తంలో మేమిద్దరమే అన్నమాట. అస్సలు ఎంత భయపడ్డానో అప్పటి నుండి స్ట్రాంగ్గా చెప్పేసిన, ఇక నుండి ఇట్లాంటి దైవగుట్ట సినిమాలకి థియేటర్లు ఎవరు లేకపోతే పోవద్దని. ఇప్పుడు ఏ మూవీ అయినా పెద్ద హీరో సినిమా అయినా సరే వీక్ డే లో వెళ్తే చాలా ఖాళీ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి వీక్ డే లో సూపర్ హిట్ సినిమాకి వెళ్ళినా సరే ఓన్లీ 4 members 5 members ఒక్కసారి మేము ఇద్దరమే ఉంటాం. స్పెషల్ షో అన్నట్టు అయిపోయిందా? వస్తున్నాడు. టైం చూసారా అండి, మన షో 6:15, మనం 6:16 కూడా కార్లోనే ఉన్నాం. అన్ని సినిమాల కోతం గాని ఏ సినిమా టైం కు పోమన్నట్టు. భూమి ఎక్సైటెడా? ఎమ్మైంది. యా అను, ఎప్పను అను, ఎమ్మైంది. ఎమ్మైంది ఇన్స్పైర్ చెప్తావా భూమిని? ఆదియా. ఓకే భూమి. ధృతి. ధృతి ఓకే, గుర్తు తెచ్చుకుంటుంది. అంటే సమ్మర్ క్యాంప్ లో వేసాం భూమిని. వారానికి 2 activities అంట. యాక్టివిటీస్ అంటే ఇన్ ద సెన్స్ ఒక రోజు ఏమో మొత్తం ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి రియల్ ఫైర్ ఇంజన్ దాన్ని ఎలా యూజ్ చేస్తాము డెమో దానిపైన. సో వీళ్ళని కూర్చోబెట్టి మంచిగా ఫోటోలు తీశారు, తిప్పారు కూడా ఫైర్ ఇంజన్ లో వీళ్ళను. సో అట్లా ఒకరోజు డైనోసార్ డే లాగా పెట్టారు. అదే ఆ రోజు నుండి ఇక డైనోసార్ పిచ్చి పట్టుకుంది. మాకు ఈ రోజు ఏంటంటే వెన్స్డే ఆఫ్టర్నూన్ 1:30 రిలీజ్ అయిపోయింది మూవీ. మేము వెళ్తుంది 6 o'clock షో.
పార్కింగ్ బిజీగానే ఉంది, ఖాళీ లేదు. చారు చారు ఏందే చారు, నీకు నువ్వు డాడీ అను నేను పిలుస్తున్నా అని చారు చారు అంటుంది. ఇది కూడా అలవాటు చేస్తుంది పనికి డాడీ. లేకపోతే నాన్నగారు అను, నాన్నగారు అటే పడతాడు మీ నాన్న. వచ్చేసినామండి సినిమా హాల్కి. ఏంది థియేటర్ ముందు పెద్దగా రద్దీ ఏం లేదనుకుంటున్నారా? ఎట్లుంటుంది, మేము ఆల్రెడీ 5 మినిట్స్ లేట్ వచ్చినాం కదా, అందరూ పోయి థియేటర్ లోపల కూర్చొని ఉంటారు. మేము జనరల్గా 6:00 షోకు రామండి, ఎందుకంటే భూమి మెలకువతో ఉంటే మ్యాక్సిమం చూడనియదు. నేనో లేకపోతే వాళ్ళ నానో ఎవరో ఒకరో మళ్ళీ బయటకు వచ్చి దాన్ని ఆడిపియాల్సి ఉంటుంది. బట్ ఈరోజు ఏంటంటే ఇది 9:30కి అయిపోతుంది. భూమికి మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా, బాగా నైట్ అయిపోయింది అనుకో దానికి ఇబ్బంది అయిపోతుంది అన్నట్టుగా 6:00 వచ్చేసినాం. ఆల్రెడీ మనం 5 మినిట్స్ లేట్ వచ్చినాం కదా, పరుగో పరుగు. బట్ ఒక 5 మినిట్స్లో ఏం స్టార్ట్ అవ్వదులేండి, ఇక్కడ ఒక 5 to 10 మినిట్స్ తర్వాతే, అంటే చెప్పిన టైం కంటే ఒక 5-10 నిమిషాల తర్వాతే స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ కాకముందే వచ్చేసినామండి. కృష్ణం రాజు గారు అండ్ ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారి జ్ఞాపకంతంగా వాళ్ళను గుర్తు చేసుకున్నాక మూవీ స్టార్ట్ అయింది. బుద్ధి ఉంటే ఇంకోసారి 6 ఇంటికి సినిమాకు రావద్దని అర్థమైంది మాకు. మామూలు అల్లరి కాదు అసలు, పాపం మా సంగతి వదిలేయండి, పక్కోళ్ళని కూడా చూడనియట్లేదు. వాట్స్ హిజ్ నేమ్, వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతుంది వాళ్ళను. అట్లనే పక్కకు స్టెప్స్ ఉన్నాయి కదండి, ఆ స్టెప్స్ పైనుంచి కింది దాకా దబాదబామని, ఎక్కుడు దబదబామని దిగుడు అసలు. షో మీ యువర్ టంగ్ బూమ్. చూసేసాం కలికి, చూసేసాం బయటకు వచ్చేసామండి. ఇప్పుడే అయిపోయింది మూవీ. మూవీ ఎట్లుంది ఏంది దాని కథా కార్ఖానా మొత్తం చెప్తాము. ఇప్పుడు ఏంటంటే కొంచెం భూమిగానికి 9:30 అయింది కదా, నిద్ర ముంచుకొచ్చేస్తున్నట్టుంది, ఫుల్ క్రాంకీ చేసింది లాస్ట్లో. అయితే ఇంకా ఈయన ఎత్తుకొని బయటకు వద్దాం అనుకున్నాడు, బట్ లక్కీగా రైమ్స్ పెట్టేస్తే చూసుకుంటూ కాస్త కామ్ అయిపోయింది. మామూలు రియాక్షన్ కాదే నీది, బుడ్డి ఇస్తానా ఇంకా. ఇంటికి వెళ్ళేసరికి 10 అవుతుందని చెప్పేసి సాయంత్రమే వంట చేసేసి పెట్టేసిన. కాకపోతే భూమమ్మ వాలకం చూస్తుంటే అది కార్లోనే నిద్రపోయేటట్టుంది అనిపించి దానికోసం మూవీ అయిపోయాక థియేటర్లోనే పిజ్జా తీసుకొని తినిపిస్తున్నాము. తినిపించడం నయ్యమైందండి, ఎందుకంటే కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ అవ్వగానే 1-3 మినిట్స్ కల్లా నిద్రపోయింది. సో థ్యాంక్ గాడ్ అనిపించింది, లేదంటే తినకుండానే పడుకునేది. యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగో ఈయన ఉన్నాడు చూడు, ఈయన సినిమాలకు రివ్యూ భలే ఇస్తాడు, కానీ ఏదన్నా మూవీకి రివ్యూ ఇవ్వమని వీడియో పెట్టిననుకో బెబ్బే అసలు ఏం చెప్పాడు. ఈరోజు కూర్చోబెట్టి చెప్పిస్తాం మీకు. అందుకంటే ముందు నాకు ఎట్లా అనిపించిందో చెప్తా. నాకైతే సినిమా ఇక్కడ బోర్ కొట్టలేదు, అంటే నెక్స్ట్ టైం అయితే అన్నట్టు ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఊహకు కూడా అందని ఇమాజినరీ వరల్డ్ అని ఒకదాన్ని క్రియేట్ చేశారు, అది మాత్రం భలే అనిపించింది. ఇంకా ఈయనకేమనిపించిందో అడిగేద్దామా. హ్యాండ్ ఓవర్ టు మై హబ్బీ చెప్పేసి ఎట్లుందో. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు పక్కా చూడాల్సిన సినిమా. నాగశ్విని గారు సూపర్ తీశారు, మీ ఇమాజినరీ వరల్డ్ అంతా భలే ఉంది. అసలు ద్వాపర యుగాన్ని కలియుగాన్ని కలిపి తీయడము అది అసలు, అంటే నేను ఇవన్నీ చెప్తే స్పాయిలర్స్ అవుతాయి కానీ సినిమా అయితే సూపర్ ఉంది. అసలు ప్రభాస్ గురించి కానీ సినిమా గురించి కానీ గ్రాఫిక్స్ గురించి కానీ ఇంతమంది ఉన్నారేంటి కానీ అసలు ఏమీ ఆలోచించొద్దు. అసలు
అసలు మీరు అట్లా సినిమాలోకి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళి చూస్తే ఎండింగ్ ఉంటది చూడండి, ఒక హైలో ఇచ్చేసి ఆపడేసినారు అంతే. సినిమా అయిపోయింది అనుకుని వచ్చారు, సినిమా ఇంకా అయిపోయింది అని అనుకున్న తర్వాత నీకు 2-3 మినిట్స్ ఉంటది, మీరు అయిపోయిన దాకా రావద్దు, వాడు ప్రొజెక్టర్ కట్టేసిన దాకా రావద్దు, సినిమా సూపర్ ఉంది. ఇంకా మూవీ కొంచెం లేట్ గానే చూసినాం అని చెప్పాలి, ఎందుకంటే ఈ రోజు వర్కింగ్ డే కదా ఈయనకు, బుధవారం మాకు 1:30 మన మధ్యాహ్నం 1:30 ఫస్ట్ షో పడింది, కానీ మేము 6:00 షోకి వెళ్ళొచ్చాం. ఈయన ఆఫీస్ కాల్ అయిపోగానే ఇటు ల్యాప్టాప్ బంద్ పెట్టుడు, అటు కాళ్ళకెక్కి కూర్చొని సినిమా కోడు, అన్ని చెక్కచెక్క అయిపోయినాయి. సో ఈ డే అయితే వీక్ డే, కానీ కొంచెం హ్యాపీగానే గడిచింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి, వీడియోను 10 మందికి షేర్ చేసి, చెయ్యాలి కదా మరి కలికి రివ్యూ ఇచ్చినాం కదా. మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.